అవతార్ బాబాజీ హిమాలయాల్లో తన శిష్యులకి చెప్పిన అద్భుత క్రియాయోగ రహస్యాలు. ప్రియమైన దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ 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 మహావతార్ బాబాజీ హిమాలయాల్లో 5000 సంవత్సరాల నాటి యోగి. ఆయనచే క్రియాయోగం ప్రారంభమయ్యాను. మానవులకు శాంతి యజ్ఞములతో, పూజలతో, తీర్థయాత్రలతో, శాస్త్రములు ఎల్ల చదవడంతో రాదు. అన్నీ మరి శాంతి దేనితో వస్తుంది? ఏ పూజారిని అడిగినా వేల ఖర్చుతో నవగ్రహ శాంతి హోమాలు, పూజలు, కర్మకాండనే చేయిస్తారు. స్వామీజీల ఆశ్రమాల్ని ఆశ్రయిస్తే దానధర్మాలు, పాదపూజలు, సభలు, ఖర్చులు, ఆడంబరాలు ఇవేవి శాంతినివ్వలేవు. 1 రూపాయి ఖర్చు లేని హిమాలయ యోగి క్రియాయోగ నేర్చండి. వారి దివ్య ఆశీస్సులతో ఆరోగ్యం, ఆత్మజ్ఞానం పొందండి. గంటల తరబడి చేసే హఠయోగం ఆరోగ్యాన్ని ఇస్తుంది, ముక్తినివ్వదు. క్రియాయోగ అనగా అన్ని యోగంబుల మిశ్రమం. హఠయోగం, మంత్రయోగం, రాజయోగం, లయయోగం, నాలుగింటి సమన్వయమే క్రియాయోగం. 4 వేదాలలోని 4 మెట్లు ఈ క్రియాయోగం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏది ఆశించి తపస్సు చేస్తున్నారు? సృష్టి స్థితి లయం చేయుటకు దేని ద్వారా శక్తి పొందుతున్నారు? వారి ఆత్మను ధ్యానించేవారు ఆ శక్తిని పొందుతున్నారు. అందరికీ, అన్ని దేవతలకి, బ్రహ్మాండ జీవులు మొత్తం ఒకే ఆత్మస్వరూపం. వారి వారి ఆత్మను ధ్యానించే ఋషులు, మునులు, దేవతలు శక్తిని పొందుతున్నారు. అన్ని సమస్యలకు ధ్యానమే పరిష్కారం. కానీ ఈ ధ్యానం క్రియాయోగంలో క్రమపద్ధతిగా ఉన్నది, శాస్త్రీయమైన 4 అంశాలతో కూడినది. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత సంపద పొందినా, ఎందరిచే ఉపదేశం పొందినా, ఎందరి దేవతల గూర్చి పూజించినా, ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని గ్రంథాలు చదివినా ఆత్మజ్ఞానం లేక కోటి జన్మలకైనా మోక్షం లేదు. దైనందిన కార్యక్రమాలకు దాదాపు 40,000 ప్రోటీన్స్ అవసరం. ఈ ప్రోటీన్స్ను వృద్ధి చేసుకుని తద్వారా వ్యాధి, ముసలితనము త్వరగా దరిరాయనయ్యక కాపాడుతుంది క్రియాయోగం. జీవ కణములకు, వాటి సంబంధిత కాలేయము, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండము లాంటి అవయవములకు సమన్వయత లోపించడమే రోగములకు కారణం. ఈ సమన్వయత కలగజేయుటకు క్రియాయోగము ద్వారా సుసాధ్యము. హైడ్రోజన్ బాంబు అనేది ఫ్యూజన్ అనే పద్ధతి మీద ఆధారపడి చేసినది. బాహ్య కుంభకము ఫ్యూజన్ లాంటిది. రోగగ్రస్త జీవకణములను బాహ్య కుంభకము ద్వారా ఆరోగ్యవంతము చేసుకొనవచ్చు. ఫ్యూజన్లో అనగా జీవకణములను బయటనే వదిలి శక్తి పుట్టించబడుతుంది. ఆటమ్ బాంబ్స్ అనేది ఫిజన్ అనే పద్ధతి మీద ఆధారపడి చేసినది. అంతఃకుంభకము ఫిజన్ లాంటిది. రోగగ్రస్త జీవకణములను అంతఃకుంభకము ద్వారా ఆరోగ్యవంతము చేసుకొనవచ్చు. ఫిజన్లో అనగా అంతకుంభములో జీవకణములను కూటస్థములోని ఆజ్ఞాచక్రములో కుదించి శక్తి పుట్టించబడుతుంది. ఇడ గంగ పింగళనాడి యమున, సుషుమ్నానాడి సరస్వతి, ఈ 3 సూక్ష్మనాడులు కూటస్థములో కలవటమే త్రివేణి సంగమము. మూలాధారము నుండి కుండలిని శక్తి సుషుమ్నానాడి ద్వారా కూటస్థము వరకు అటు పిమ్మట సహస్రారం వరకు చేరుకోవటమే సమాధి స్థితి. క్రియాయోగము ఒక భౌతిక మానసిక విధానము. ఈ యోగములో సాధకుని శరీరములోని రక్తము, కర్బనము కోల్పోయి ప్రాణవాయువుతో శక్తివంతమగును. బుర్రలోని జీవకణములు ధనద్రవముగాను, మిగిలిన శరీరమంతయు రుణద్రవముగాను అవుతుంది. సాధకుడు కూటస్థములోని ఆజ్ఞాచక్రము వరకు శ్వాసపూరకము చేసి తిరిగి ఆ శ్వాసను మూలాధారము ద్వారా పూర్తిగా రేచకము చేసి వదిలి విద్యుదయస్కాంత శక్తి పుట్టిస్తాడు. జీవకణ నాశనము తగ్గును. హృదయమునకు, బుర్రలోని నరములకు విశ్రాంతి మరియు శక్తి చేకూరుతుంది. మూలాధారము నుండి కూటస్థములోని ఆజ్ఞాచక్రము వరకు 6 చక్రములున్నవి. ఈ చక్రముల్లో ప్రతి చక్రమునకు 2 రాసుల చొప్పున 12 రాసులున్నవి. క్రియాయోగి తన ప్రాణశక్తిని మూలాధారము నుండి కూటస్థములోనికి, ఆజ్ఞాచక్రము వరకు, ఆజ్ఞాచక్రము నుండి మూలాధారము వరకు త్రిప్పుతూ ఒక క్రియ చేస్తాడు. అట్లా క్రియాయోగి తన ప్రాణశక్తిని త్రిప్పుతూ ఆత్మ సూర్యుని ఈ 6 చక్రములలోని 12 రాసుల్లో దర్శిస్తూ ప్రతి క్రియకు 1 సంవత్సరం చొప్పున తన కర్మను దగ్ధం చేసుకుంటాడు. ఒక్కొక్క రాశికి 1 మాసము చొప్పున సూర్యుడు 12 రాసుల్లో చుట్టి రావటమునకు 1 సంవత్సరం పట్టును. మనకు 1 సంవత్సరం గడిచినది అనగా 1 సంవత్సరం ప్రారంభ కర్మ గడిచినట్లు లెక్క.
మన సంచిత కర్మము దగ్ధము చేసుకొనుటకు 10 లక్షల సంవత్సరములు ఆరోగ్యకరమైన జీవితము అవసరము. పట్టుదల గల క్రియాయోగికి రోజుకి 1000 క్రియల చొప్పున 3 సంవత్సరములో 10 లక్షల క్రియలు చేసి తన సంచిత కర్మను దగ్ధము చేసుకొని 10 లక్షల సంవత్సరముల ప్రగతి సాధించగలడు. సాధారణంగా ఒక పద్ధతి ప్రకారము ఈ క్రియలు చేస్తూ ఉంటే 6, 12, 18, 24, 30, 36, 42, 48 సంవత్సరముల్లో 10 లక్షల సంవత్సరముల ప్రగతి సాధించవచ్చు. ఒకవేళ సంపూర్ణమైన ప్రగతి సాధించకుండా మరణిస్తే క్రియాయోగి తనతో పాటు క్రియాయోగ సాధనా ఫలితాన్ని తీసుకెళ్తాడు. క్రియాయోగి జీవితం అతని సంచిత కర్మలతో ప్రభావితం కాదు, అది పూర్తిగా ఆత్మ చూపే మార్గదర్శకత్వంలోనే కొనసాగుతుంది. క్రియాయోగము మిత భోజనముతోనూ పూర్తిగా ఏకాంతములోనూ చేయవలెను. క్రియాయోగములో హఠయోగము అంటే శక్తిపూర్వక అభ్యాసములు, లయయోగము అంటే సోహం మరియు ఓం ప్రక్రియలు, కర్మయోగము అంటే సేవ, మంత్రయోగము అంటే చక్రములలో బీజాక్షరముల ధ్యానము, రాజయోగము అంటే ప్రాణామయ పద్ధతులు ఉండును. కనుబొమ్మల మధ్య ప్రదేశమున కూటస్థము లేదా ఆజ్ఞాచక్రమందురు. కూటస్థము ధనద్రవము, మూలాధార చక్రము రుణద్రవము. ఈ రుణద్రవము నుండి ధనద్రవము వరకు జరిగి తిరిగి ధనద్రవము నుండి రుణద్రవము వరకు ప్రాణశక్తిని త్రిప్పుట వలన మేరుదండము శక్తివంతమైన అయస్కాంతమగును. తద్వారా గుదము వద్దయున్న మూలాధారము నుండి కంఠములోని విశుద్ధ చక్రము వరకు ఉన్న విద్యుత్తులన్నీ కూడా మేరుదండము ద్వారా తలలోని బ్రహ్మరంధ్రమును ఆనుకుని ఉన్న సహస్రార చక్రములోనికి చేర్చబడి సాధకుడు అనంతమైన ఆనందాన్ని పొందుతాడు. దీనికి తోడు కొన్ని ముద్రలతో పాటుగా క్రియాయోగము చేయటం వలన మేరుదండము మరింత శక్తివంతమగును. శక్తి మరియు జాగృతి రెండూ ఉన్నది ప్రాణశక్తి. ప్రాణవాయువులో ఒక శక్తి మాత్రమే ఉన్నది. శుష్కించిపోయేది శరీరము, దహించిపోయేది దేహము, కుళ్ళిపోయేది కళేబరము. క్రియాయోగము వలన శరీరము శుష్కించదు, దేహము దహించిపోదు, కళేబరము కుళ్ళిపోదు, శరీరము ఆరోగ్యముగా ఉండును. క్రియాయోగము అంటే ఏమిటి? క్రియాయోగమును ఏ విధంగా చేయాలి? క్రియాయోగమును చేయడం వల్ల ఏమవుతుంది? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ క్రియాయోగాన్ని గూర్చి ఏమని ప్రస్తావించాడు? క్రియాయోగం ఆచరించి ఫలితాలను పొందిన మహానుభావులు ఎవరు? క్రియాయోగం అనేది అతి ఉత్తమమైన ధ్యాన పద్ధతి. ప్రపంచమంతా సంచలనం కలిగించి అనేక భాషల్లోకి అనువదించబడి పలు ప్రచురణలు పొంది లక్షలాది మంది జీవితాలను మార్చిన గ్రంథాల్లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి ఒకటి. దీనిని వ్రాసిన పరమహంస యోగానంద గారు యుక్తేశ్వర్ గిరి గారి శిష్యుడు. ఆయన లాహిరి మహాశయుల శిష్యుడు. లాహిరి మహాశయుడు బాబాజీ గారి శిష్యుడు. బాబాజీ అనే మహనీయుడు 2000 సంవత్సరముల నుంచి బ్రతికే ఉన్నాడు అంటారు. ఈయన నివాస స్థలం హిమాలయాల్లోని తెహ్రీ గర్వాల్ ప్రాంతం. ఈయన ఈనాటికి అదృష్టవంతులకు కనిపిస్తూ ఉంటాడు అని అంటారు. ఈయనకు కాలం దూరంతో సంబంధం లేదు. కాంతి శరీరంతో ఎక్కడైనా ప్రత్యక్షం కాగలనని వారి అనుచరుల నమ్మకం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కి బాబాజీ గారి దర్శన భాగ్యం అయినట్లు ఆయన చెప్పటమే కాకుండా బాబా అనే పేరుతో ఒక సినిమాను కూడా నిర్మించారు. క్రియాయోగంను గురుముఖత నేర్చుకోవాలి. దీన్ని బాగా అభ్యాసం చేస్తే 12 సంవత్సరాల్లో భగవద్దర్శనం పొందడానికి అనువుగా శరీరాన్ని తయారు చేస్తుంది. క్రియాయోగంలో ముఖ్యమైన అంశం క్రియాకుండలని ప్రాణాయామం. దీనిని అభ్యాసం చేయడం ద్వారా వెన్నెముకలో గల నాడులు చక్రములు ఉత్తేజితములై సాధకునికి ఓంకారనాదం వినపడుతుంది. భ్రూమధ్యంలో వెలుగు కనిపిస్తుంది. శరీరంలో గల అన్ని ప్రాణనాడులు ఉత్తేజాన్ని పొందుతాయి. క్రియాయోగంలో 5 మెట్లు ఉన్నాయి. మొదటిది క్రియాదీక్షతోనే చాలా వరకు సాధన జరుగుతుంది. సాధకుని పురోగతిని బట్టి తరువాతి దీక్షలు ఇవ్వబడతాయి. కొందరికి పరమగురువుల దర్శనం కలుగుతుంది. వారి ద్వారానే తరువాతి దీక్షలు ఇవ్వబడవచ్చు. క్రియాయోగం అన్నది మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపచేసి ప్రాణవాయువుతో నింపే ఒకనొక మానసిక శరీరక ప్రక్రియ. ఎలిజా, యేసు, కబీరు మొదలైన వారు ఈ ప్రక్రియను ఉపయోగించి ఫలితాలను సాధించారని అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ క్రియాయోగాన్ని గురించి 2 చోట్ల ప్రస్తావించారు. 4వ అధ్యాయం 29వ శ్లోకం ఇలా చెబుతుంది. అపానే జుహ్వాతి ప్రాణం ప్రాణేపానం తదాపరే ప్రాణాపానగతీరుద్వా ప్రాణాయామ పరాయణ. యోగి ఊపిరితిత్తులు గుండె చేసే పనిని నెమ్మదిగా చేసి దాని ద్వారా అదనంగా ప్రాణశక్తి సరఫరా అయ్యేటట్లు చేసుకుని శరీరంలో జీవకణక్షయాన్ని అరికడతాడు. అంతేకాకుండా అతను అపానాన్ని అదుపు చేసుకుని శరీరంలో పెరుగుదలకు సంబంధించిన మార్పులను కూడా అరికడతాడు.
ఈ ప్రకారంగా యోగి తన శరీరంలో అరుగుదల పెరుగుదలను నిలిపివేసి ప్రాణశక్తిని అదుపులో ఉంచుకుంటాడు. 5వ అధ్యాయం 27, 28వ శ్లోకములలో కనుబొమ్మల మధ్య బిందువు మీద చూపు నిలపడం వల్ల ముక్కుల్లోనూ ఊపిరితిత్తుల్లోనూ ప్రాణ ఆపానవాయువులో సమప్రవాహాలని తటస్థీకరించడం వల్ల సర్వోన్నత లక్ష్యాన్ని సాధించబూనిన ధ్యానయోగి బాహ్య విషయాల నుంచి వెనక్కి తగ్గగలుగుతాడు. మనస్సును బుద్ధిని అదుపు చేయగలుగుతాడు. కోరికను భయాన్ని కోపాన్ని పారదోలగలుగుతాడు. శాశ్వతంగా విముక్తుడవుతాడు. నాశనరహితమైన ఈ యోగాన్ని వెనకటి ఒక అవతారంలో ప్రాచీన జ్ఞానైన వివస్వతుడికి తనే ఉపదేశించానని కూడా శ్రీకృష్ణుడు చెబుతాడు. శరీర వ్యాయామం, మనోనిగ్రహం, ఓంకారం మీద ధ్యానం కలిగిస్తే క్రియాయోగం అవుతుంది. 2వసారి పతంజలి ఇలా చెబుతాడు. శ్వాస నిశ్వాసాల గతిని విచ్ఛేదించడం ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తిని సాధించవచ్చు. మహాధర్మ శాసకుడైన మనువుకు ఉపదేశించాడని కూడా శ్రీకృష్ణుడు చెబుతాడు. యోగ విద్యకు ప్రథమ శాస్త్రకారకుడని చెప్పబడే పతంజలి మహర్షి క్రియాయోగాన్ని 2 సార్లు పేర్కొంటూ ఇలా చెబుతాడు. శరీర వ్యాయామం, మనోనిగ్రహం, ఓంకారం మీద ధ్యానం కలిగిస్తే క్రియాయోగం అవుతుంది. 2వసారి పతంజలి ఇలా చెబుతాడు. శ్వాస నిశ్వాసాల గతిని విచ్ఛేదించడం ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తిని సాధించవచ్చు. క్రియాయోగం మానవ పరిణామాన్ని త్వరితం చేయటానికి ఉపకరించే సాధనం అని అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు. తన శరీరం మీద, మనస్సు మీద తానే ఆధిపత్యం వహించిన వాడై క్రియాయోగి చివరి శత్రువు అయిన మృత్యువును జయిస్తాడు. క్రియాయోగంలోని మొదటి దీక్షలో ముఖ్యమైన అంశాలు తాళవ్యక్రియ, కేచరి ముద్ర, చక్రజపం, క్రియాకుండలిని ప్రాణాయామం, నాభిక్రియ మరియు షమ్ముఖి ముద్ర. వీటికి సోహం, జపం మరియు ఆజ్ఞాచక్రధారణ అనేవి సహాయకారులు. మహాముద్ర మరియు శాంభవి ముద్ర అనేవి ముఖ్యమైన అంగములు. ఈ క్రియలను చక్కగా అభ్యాసం చేయడం వల్ల మనిషి ముఖంలో తేజస్సు పెరుగుతుంది, కళ్ళల్లో కాంతి కలుగుతుంది, స్వభావంలో నిర్మలత్వం కలుగుతుంది. సాధన క్రమంలో ఓంకారనాదం వినవచ్చు. 5 అంచుల గల నక్షత్రాన్ని దాని మధ్యలో తెల్లని చుక్కను భ్రూమధ్యంలో చూడవచ్చు. ఆ చుక్క ద్వారా ఆవలకి ప్రయాణిస్తే అతీత లోకాలలోనికి ప్రయాణం చేయవచ్చు. మహనీయుల దర్శనాలు, పూర్వ జన్మజ్ఞానం, దూరశ్రవణం, దూరదర్శనం వంటివి సిద్ధుల దారిలో వాటంతట అవే కలుగుతాయి. ఈ క్రియాయోగాన్ని శ్రద్ధగా ఆచరించిన కొందరు తమ రక్తపు గ్రూపు కూడా మార్చుకున్నారంట. అంటే బి పాజిటివ్ వారు బి నెగిటివ్కి మార్చుకున్నారు. ఈ క్రియాయోగాన్ని విశేషంగా ప్రచారం చేసిన శ్రీ పరమహంస యోగానంద మరణించే చివరి నిమిషంలో కూడా చిరునవ్వుతోనే మరణించాడు. ఓ మనిషి మరణించబోయే ముందు నవ్వుతాడా? నవ్వితే అతని ఆఖరి చిరునవ్వు ఎలా ఉంటుంది? మార్చి 7, 1900లో లాస్ ఏంజల్స్లో పరమహంస యోగానంద మరణించడానికి కొద్ది నిమిషాల ముందు తీసిన ఫోటో జత చేస్తున్నాను. ఆనాటి భారత రాయబారి హెచ్వి వినయ్ ఆర్ సేన్ గౌరవార్థం జరిగిన విందుకి 59 ఏళ్ల యోగానంద హాజరయ్యారు. తన ప్రసంగాన్ని ముగించి కుర్చీలో కూర్చున్న కొద్దిసేపటికే ఆయన ఆ కుర్చీలోనే మహాసమాధి పొందారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా చిటికలో దేహత్యాగం చేసిన ఆయన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఆయన మరణించిన తర్వాత 20 రోజుల పాటు యోగానంద దేహాన్ని ఫారెన్ లార్డ్ మెమోరియల్ పార్కులో ఉంచితే అది వాసన రాలేదు, కొల్లలేదు. మరణించిన వారి శరీరాల్లో కలిగే ఎలాంటి మార్పులు కలగలేదని, బాడీ టిష్యూలు ఎండిపోలేదని, చర్మంలో కూడా ఎలాంటి మార్పు రాలేదని నటి లాస్ ఏంజల్స్ మార్చరీ డైరెక్టర్ హేరీ టీవో రోవే గ్రహించి మార్చి 27 ఆ సంగతి లోకానికి తెలియజేశారు. మరణించడానికి మునుపు ఆయన ఎంత తాజాగా ఉన్నారో మరణించిన 20వ రోజును కూడా అంతే తాజాగా ఉన్నారని రికార్డ్ చేశారు. పరమహంస యోగానంద గారు పాశ్చాత్య ప్రపంచంలో దీర్ఘకాలం నివసించిన భారతీయ మహాగురువుల్లో ప్రప్రథములు. వీరు వ్రాసిన ఒక యోగి ఆత్మకథ 18 భాషల్లోకి అనువదించబడింది. వీరిని గురించి నడిచే దైవం అని శ్రీ కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఇలా అన్నారు. నేను పరమహంస యోగానంద గారిని 1935లో కలకత్తాలో కలుసుకున్నాను. అప్పటి నుండి అమెరికాలో వారు నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ లోకంలో యోగానంద గారి ఉనికి చిమ్మ చీకట్లలో ఉజ్వలంగా వెలిగే జ్యోతి లాంటిది. అలాంటి మహాత్ములు భూమి మీద చాలా అరుదుగా అవతరిస్తారు. మనుషులకు అవసరం నిజంగా ఉన్నప్పుడు ఈ బంధాలన్నీ తెంచుకుని సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసినైన నాకు ఈశ్వర ఈ సన్యాసికి పెద్ద సంసారం ఇచ్చావు కదయ్యా. ఈ వాక్యమే ఒక యోగి ఆత్మకథలోని చివరి వాక్యం. యోగం అనేది మన శరీరం ద్వారానే,
మన సాధన వల్లనే మోక్షస్థితికి చేర్చే అత్యుత్తమ సాధనం. ఈ యోగ సాధనలో సాధకుడు అంతర్ముఖుడై తన శరీరంలోనే దివ్యశక్తిని సందర్శించి దేహాన్ని తనను చైతన్యము చేసుకొనగలడు.